హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈ రోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సగ్గుబియ్యం నానబెట్టే పని లేకుండా సగ్గుబియ్యాన్ని పొడి చేసి ఆ పొడితోటి సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఈ పౌడర్ అనేది మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. ఇందులోకి మొత్తం 3 కప్పులు నీళ్లు పోసి ఇలా పలచగా కలుపుకున్నాను. ఇలా పలచగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు అల్లం ముక్క అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని ఆ తర్వాత ఇది కూడా పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 7 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పులు నీళ్లు పోసుకుని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని 5 నిమిషాల పాటు ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడి మిశ్రమం ఉంది కదా, దాన్ని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకుని ఇలా నీళ్ళలో వేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతుంది. ఇది వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ వస్తూ ఉంది కదా, అలాగే పిండి కూడా దగ్గర పడింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాల పాటు చల్లారి పెట్టుకుని ఆ తర్వాత మీరు షీట్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ వడియాలు పెట్టుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం వడియాలని సగ్గుబియ్యం నానబెట్టి కూడా చేసుకుంటారు. అది కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే అది కూడా ఒకసారి చూడండి. ఇలా రెడీ అయిన పిండిని ఇలా ఒక ప్లాస్టిక్ షీట్ పైన కానీ లేదా క్లాత్ పైన కానీ ఇలా వడియాల్లాగా పెట్టుకుని ఒక రోజంతా ఎండనిస్తే చక్కగా ఎండిపోతాయి. మనం సగ్గుబియ్యాన్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇవి చాలా ఫాస్ట్గానే ఎండిపోతాయి. అదే మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టుకునే వడియాలైతే మనకి కొంచెం టైం పడతాయి ఎండడానికి. ఇప్పుడు ఇలా ఎండిన వడియాల్ని అన్నీ ఒలుచుకుని మరొక రోజు ఎండలో ఎండబెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా, వీటిని మనం ఆయిల్లో వేసి వేయించుకొని మనం పప్పులో కానీ చారులో కానీ సాంబార్లో కానీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు సగ్గుబియ్యం వడియాల్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేయటం కూడా చాలా సింపుల్. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి, టేస్ట్ నచ్చింది లేని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.